నిజాం కాలం నుంచి అన్నదాత సేవలో తరిస్తోంది వరంగల్ ప్రాంతీయ పరిశోధన స్థానం నాటి నుంచి నేటి వరకు అనేక కొత్త వంగడాలు అందిస్తూ రైతుల మన్ననలు పొందుతోంది ఉల్లికోడుతో ఇక వరి సాగు చేయడం తమ వల్ల కాదని చేతులు తీసిన అన్నదాతలకు మేమున్నామంటూ కోడును తట్టుకునేలా ఓ కొత్త వంగడాన్ని అందించిన ఘనత ఈ పరిశోధన స్థానానికి దక్కుతుంది ఎప్పటికప్పుడు రైతుల అవసరాలకు తగ్గట్టుగా పరిశోధనలు సాగిస్తూ వస్తున్న ఈ పరిశోధనా స్థానం ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుతో ఇక్కడి రైతును సమీకృత వ్యవసాయం వైపు నడిపిస్తోంది మరిన్ని కొత్త వంగడాలను అందించేందుకు పరిశోధనలను ముమ్మరం చేసింది వరంగల్ జిల్లాలోని బియ్యం అంటే నిజాం నవాబులకు అమితమైన ఇష్టం అందుకే జిల్లాలోని ఆరేపల్లి గ్రామ శివారులో పంతొమ్మిది వందల ముప్పై మూడవ సంవత్సరంలో నిజాం నవాబులే ఈ వరి పరిశోధనా స్థానాన్ని ఏర్పాటు చేశారు అరవై హెక్టార్లలో ఏర్పాటైన ఈ పరిశోధనా కేంద్రం నాటి నుంచి నేటి వరకు రైతులకు సేవలను అందిస్తూనే ఉంది రెండు ఏడు నుంచి ప్రాంతీయ పరిశోధనా స్థానంగా రూపాంతరం చెంది జిల్లాతో పాటు ఖమ్మం మెదక్ జిల్లాల రైతుల అవసరాలను తీరుస్తూ వస్తోంది మూడు జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ పరిశోధనా కేంద్రం కేవలం పరిశోధనలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో రైతులతో మమేకమవుతూ వ్యవసాయాన్ని కొత్త పుంతలు వరలో ఇప్పుడు కొన్ని మంచి రకాలను మిని కిట్ స్టేజ్లో కూడా ఉన్నాయి అవి రైతుల పొలాల్లో మంచి ఫలితాలు ఇస్తున్నాయి వాటిని అతి తొందరలోనే అంటే బహుశా ఈ రెండు వేల పదిహేనో సంవత్సరంలోనే విడుదల చేయడానికి కూడా మేము ప్రయత్నాలు చేస్తున్నాం ఎర్ర భూముల్లో లోతు తక్కువ ఉన్న భూముల్లో పత్తికి ప్రత్యాన్యాయంగా ఈ పెసరని కానీ లేదా కందిని కానీ తప్పనిసరిగా వీటిని మార్చవలసిన అవసరం ఉంది ఈ దిశగా పరిశోధనలు అనేది చాలా జరిగాయి కానీ రైతుల దగ్గరకు తీసుకెళ్లడానికి ముఖ్యంగా డాట్ సెంటర్ల ద్వారా కానీ లేదా కేవీకేల ద్వారా కానీ రైతుల పొలాల్లో ఎక్కువ ప్రదేశం ఏర్పాటు చేసి రైతుల్లో అవగాహన కల్పించడానికి ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతున్నాయి తెలంగాణలోని అన్ని భూములకు అనువైన వంగడాల రూపకల్పన కోసం శాస్త్రవేత్తలు తమ పరిశోధనలకు పదును పెట్టారు ప్రస్తుతం ఐదు రకాల వంగడాలను విడుదల చేసేందుకు శాస్త్రవేత్తలు సన్నద్ధమయ్యారు వాటిలో డబ్ల్యూఆర్జీ తొంభై ఆరు తొంభై ఏడు అనే రకాలు పెసరలో డబ్ల్యూజీజీ నలభై రెండు బరిలో డబ్ల్యూఎల్జీ నాలుగు వందల ఒకటి ఐదు వందల యాభై ఎనిమిది అనే రకాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి మనం భారతదేశంలోనే మనము మొట్టమొదటగా మారటరీ నుంచి విడుదల చేసినప్పటికీ కూడా అనుకున్నంత దీని మీద రీసెర్చ్ అనేది జరగలేదు వరంగల్ పరిశోధన స్థానంలో ఈ దిశలో ఇప్పుడు మేము విస్తృతమైన పరిశోధన చేస్తున్నాము ఈ హైబ్రిడ్ వరిలో కూడా అతి త్వరలోనే కొన్ని కొత్త హైబ్రిడ్లను కూడా మేము వరిలో తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి పరిశోధన స్థానం నుంచి కూడా వరిలో వెయ్యి పది మాదిరిగా ఉండి అధిక దిగుబడినిచ్చే రకాల మీద ఆ విధమైనటువంటి రకాలు తయారు చేయడానికి మా ప్రయత్నాలు సాగుతున్నాయి ఒకవైపు పరిశోధనలు ముమ్మరం చేస్తూనే సాగు విధానాన్ని మార్చేందుకు శాస్త్రవేత్తలు ఎంతో కృషి చేస్తున్నారు ఇందులో భాగంగానే వరి మాగానుల్లో దున్నకుండా మొక్కజొన్న సాగును రైతులకు పరిచయం చేసిన ఘనత ఇక్కడి శాస్త్రవేత్తలదే రానున్న రోజుల్లో వరిలో హైబ్రిడ్ రకాల రూపకల్పన కోసం పరిశోధనలను ముమ్మరం చేయనున్నట్లుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు మొత్తంగా వ్యవసాయంలో ఏటికేడు పెరుగుతున్న నష్టాలను తగ్గించేందుకు తగు కొత్త విధానాలను రైతులకు పరిచయం చేస్తామని శాస్త్రవేత్తలు హామీ ఇస్తున్నారు రైతులు సమీకృత వ్యవసాయం వైపు దృష్టి సారించాలని సూచిస్తున్నారు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అంటే ఒక సమీకృత వ్యవసాయ పద్ధతులు ఎలా ఉంటే బాగుంటుంది అనేది ఒక ఆల్ ఇండియా కోఆర్డినేటెడ్ ప్రాజెక్ట్ కూడా మన దగ్గర ఇప్పుడు నడుస్తూ ఉంది ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అంటాము దీని మీద కూడా పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి అంతేకాకుండా రైతుల్లో అవగాహన కల్పించడానికి కోసం ఈ ఐఆర్ఎం ప్రాజెక్ట్ అంటే ఇన్సెక్ట్ రెసిస్టెన్స్ మేనేజ్మెంట్ సిఐసిఆర్ నాగ్పూర్ వారి సహకారంతో